శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము 6వ అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీరామ నవమి ఉత్సవమెట్లు ప్రారంభమయ్యను. ఆ సమయములో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగనుండెడిది. తుదకు ఆ పనిని దాసగణు మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట. దానిని ఇప్పటి వరకు దాసగణు జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకముంచు కొనయే యుందురు. ఈ అధ్యాయములో దాసగణు హరికథల నెట్లు చెప్పువారు వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకొనేదరు. తలపైని పాగాగాని పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ, కానీ పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి ధోవత్తిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగణు తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు బోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడుకా, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగణు జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారేయవేయుము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగణు వానన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగణు ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీయు వేసి కొనెడి వాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించడివాడు. ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైన శరీరము పైన ఏమీయు తొడిగెడి వారు కారు. చేతియందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తన చేయుచు పోవువారు. చోల్కరు చక్కెర లేని తేనీరు. పూనా అహమ్మదు నగరు జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియును గాని నానాసాహెబు చాందోర్కరు ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు హరి పరిచయము మొనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము చమత్కారము సంతసము గలుగజేయును.
కథాపూర్వమున దాసు గారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని అందుగాని యోగుల అందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగణు యొక్క హరికథలు విను వారల మనస్సులపై కలుగు ప్రభావమతి సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట ఒక ఉదాహరణము ఇచ్చెదము. ఠానాలో నున్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగణు మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతడు ఉండెను. అతడు పేదవాడు, ఠానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగణు కీర్తన అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేక ఉన్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చెదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెదను. నీ పేరున కలకండ్ పంచి పెట్టుదను. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాసయ్యను. స్థిరమైన ఉద్యోగము దొరికెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండు అనుకొనెను. చోల్కరు బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును. గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని గదా లోకోక్తి. చోల్కరు కేటులైన శ్రీసాయి మ్రొక్కును త్వరలో చెల్లించవలెనని ఆతురత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనేటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఇవి ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై బడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మ్రొక్కుకున్న ప్రకారము కలకండ్ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరిననియూ తనకు ఎంతయో తృప్తిగా నున్నదనియూ బాబాతో చెప్పెను. చోల్కరు బాపు సాహెబు జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో ఉండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను. నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోను భావమును గ్రహించిన వాడై చోల్కరు మనసు కరిగెను. అతడాశ్చర్యమగ్నుడయ్యను.
వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమయ్యుండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనసునందు భక్తి నమ్మకములను కలుగజేయవలెనని ఉద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించక పోవుటయ్యను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహము ఇచ్చట నున్నప్పటికీ సప్త సముద్రముల అవల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీకిచ్చిన వచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాస స్థలము మీ హృదయము నందే గలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కరు కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో గదా. రెండు బల్లులు. ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని యుండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని యుండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దాని కర్తమేమని బాబానడిగెను. అది శుభ శకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నది బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడింకను కొంత దూరము పోవలసి యుండెను. కానీ వాని గుర్రము ఆకలిచి ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసిన ఉండెను. తన భుజముపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై బోవుచున్నప్పుడు దానిలోనున్న ధూళిని వదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తున దంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను. చాలా కాలము పిమ్మట అక్కా చెల్లెండ్రు కలిసి కొనిరి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దుడు కొనిరి. గుండ్రముగా తిరుగుచు అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా, గుర్రపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని
బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇదంతయు బహు విచిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలుగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 2వ రోజు పారాయణము సమాప్తము.